నేను ఒకసారి సమ్మర్ హాలిడేస్లో మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళాను. అందరూ సమ్మర్ హాలిడేస్లో తాతయ్య ఊరికి, నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం మావలే. కానీ నేను మాత్రం మా ప్రతి సమ్మర్ హాలిడేస్కి హైకింగ్కి కానీ, లేదా ఏదైనా ఫారెస్ట్ టూర్కి కానీ, లేదా ఏదైనా అడ్వెంచర్స్ ట్రిప్కి కానీ వెళ్ళేవాడిని. కానీ ఈసారి నాకు పాసిబిలిటీ పడలేదు. అలా అడ్వెంచర్స్ ట్రిప్కు వెళ్ళడం నాకు ఎందుకు కుదరలేదు. ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అలాంటి ట్రిప్పుకు ఎక్కువ అలో చేయరు. నేను అట్లా ట్రిప్పుకు వెళ్ళడం చాలా తక్కువైనప్పటికీ నాకు అలా వెళ్ళడం చాలా ఇష్టం. కానీ నేను ఈ సమ్మర్ హాలిడేస్లో మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్తానని నేను ఒప్పుకోవడానికి కారణం వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న ఇంకొక ఇల్లు. అది ఒక హాంటెడ్ హౌస్. ఆ ఇంటికి పెద్ద స్టోరీ ఉంది. కానీ ఇంట్లో వాళ్ళు కానీ నేను కానీ దాన్ని ఎప్పుడూ నమ్మలేదు. ఆ ఇంట్లో ఇంతకుముందు ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళంట. భార్య, భర్త, ఇంకా ఒక నలుగురు పిల్లలు. ఒకరోజు భర్త బాగా తాగొచ్చి గొడవపడి నలుగురు పిల్లలతో పాటు ఇంట్లో ఉన్న ఇద్దరు ముసలిని ఇంటితో సహా నిప్పు పెట్టాడంట. అంటే తాగిన మంది ఎక్కువై గొడవపడి గొడవ పెద్దది వాళ్ళని లాక్ చేసి ఇంటితో సహా కిరసనాలు పోసి కాల్చేశాడు. వాళ్ళంతా ఇంట్లోనే సజీవంగా దహనం అయిపోయారు. ఇది చాలా బాధాకరం మరియు భయంకరమైన స్టోరీ. ఆ ఇంట్లో వాళ్ళ ఆత్మలు ఇంకా తిరుగుతాయని అంటూ ఉంటారు. కానీ నాకు ఇలాంటి నమ్మకాలు లేవు. కానీ ఇట్లాంటి అడ్వెంచర్ చేయాలని నా మనసులో మాత్రం ఉంది. అందుకే ఆ హాంటెడ్ హౌస్కి వెళ్దాం అనుకున్నాను. నేను అడ్వెంచరస్ ట్రిప్పు కానీ, హైకింగ్ కానీ, లేదా ఇందాక నేను చెప్పినట్టు ఫారెస్ట్ టూర్కి కానీ అలా వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్కు అక్కడ జరిగిన అడ్వెంచరస్ విషయాలన్నీ వాళ్ళతో షేర్ చేసుకునేవాడిని. ఈసారి కూడా వాళ్ళతో నేను షేర్ చేసుకోవడానికి ఏదైనా ఉంటే బాగుందనిపించింది. ఆ ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను. బాబాయ్ వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు. ఇంట్లో నేను, మా బాబాయ్ పని మనిషి లక్ష్మి ఉన్నారు. నేను లక్ష్మితో ఆ ఇంటి గురించి చెప్పి అక్కడికి వెళ్తానని చెప్పాను. కానీ అందుకు లక్ష్మి ఒప్పుకోలేదు. అది చాలా ప్రమాదకరమని నాకెంతో చెప్పి చూసింది. కానీ నేను వెళ్తానని పట్టుబట్టడంతో తను చేసేదేమీ లేక, మీరు వెళ్తే వెళ్ళండి కానీ అమ్మగారికి నేను పంపించినట్టు చెప్పద్దు, అమ్మగారు నన్ను చంపేస్తారని చెప్పింది. నీ పేరు చెప్పనులే అని నేను ఆ బిల్డింగ్ వైపు వెళ్ళాను. నేను ఆ బిల్డింగ్ ఎదురుగా వెళ్ళగానే లక్ష్మి ఎదురుగా నిల్చుంది. నేను రమ్మంటే రానను, ఎందుకు వచ్చావు అని అడిగాను. అదేం లేదండి, మీరు ఒంటరిగా వెళ్ళానని తెలిస్తే అమ్మగారు నన్ను చంపేస్తారు, మీకు తోడున్నామని వచ్చాను అని చెప్పింది. నాకు మంచి తోడున్నావు, మంచిదే కదా అనిపించింది. తనను రమ్మని చెప్పాను. నేను ఆ బిల్డింగ్లోకి కొంచెం నడుస్తున్నాను. అక్కడ ఏం లేదు కానీ బాగా పాడుపడిపోయినట్టు తగలబడిపోయిన గుర్తులు మాత్రం బాగా తెలుస్తున్నాయి. మొత్తం తగలబడిపోయింది. ఏమీ లేదు. ఎంతమంది ఎక్కువ అయితే మాత్రం వాడు అలా ఎలా చేశాడో నాకేం అర్థం కాలేదు. ఎంత తాగి గొడవ పడితే మాత్రం సొంత కుటుంబాన్ని అలా తగలబెట్టడం తప్పనిపించింది. నాకు వాడి మీద కోపం వచ్చేసింది. అలా తగలబెట్టిన తర్వాత వాడు పోలీసులకు లొంగిపోయాడంట. వాడికి తర్వాత ఉరిశిక్ష పడ్డ ఏం ప్రయోజనం? చనిపోయిన వాళ్ళని బతికించి తీసుకురాలాడు కదా. నాకు వాడి మీద కోపం ఎక్కువైంది. నేను ఆ బిల్డింగ్ అంతా తిరిగి చూస్తున్నాను. అక్కడ నాకు ఒక పాత మిర్రర్ కనిపించింది. ఆ అద్దంలో అసలు క్లారిటీ లేదు. అద్దం అంతా దుమ్ము పట్టిపోయినట్టు అసలు చూసుకుంటే సరిగా మొహం కూడా కనిపించదు. సుగంగా మసగమసగా కనిపిస్తుంది. ఆ అద్దంలో నేను నా ముఖం చూసుకున్నాను. నా ముఖంతో పాటు నా వెనకాల ఇంకొక రిఫ్లెక్షన్ కూడా ఉంది. నా వెనకాల ఎవరు నలుగురు పిల్లలు, ఒక అమ్మాయి నిల్చొని ఉన్నారు. నేను వెంటనే వెనక్కి తిరిగి చూశాను. అక్కడ నాకు ఇంకా కనిపించలేదు. మళ్ళీ అద్దంలో చూసుకుంటే ఆ నలుగురు పిల్లలు, ఆ అమ్మాయి నాకు కనిపించారు. ఈసారి నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఆ నలుగురు పిల్లల ముఖం, ఆ అమ్మాయి ముఖం బాగా కాలిపోయింది. ఒక సైడ్ అంతా కాలిపోయి ఇంకొక సైడ్ మామూలుగా ఉంది. అది చూసి నేను చాలా భయపడ్డాను. నా నోట్లో మాట రాలేదు. నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నా అడ్వెంచరస్ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డ నా జీవితం, నా బుద్ధి నన్ను ఆ అడ్వెంచర్ని కంటిన్యూ చేయమని చెప్పాయి. నేను కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యాను. భయపడుతూనే బిల్డింగ్లో ఒక్కొక్క అడుగు ముందుకు నడుస్తున్నాను. నా ఫుట్ స్టెప్స్ సౌండ్స్ నాకే వినిపిస్తున్నాయి. నేను వాటికి కూడా భయపడే పరిస్థితికి వచ్చేసాను. కానీ తిరిగి వెళ్దామనుకుంటే
తిరిగి వెళ్దామని ఉంటే అదే చెప్పాను కదా, నా అంతరాత్మ ఎందుకు ఒప్పుకోలేదు. నేను అలా ముందుకు నడుస్తూనే ఉన్నాను. నాకు ఏదో ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపు ఇంకా గట్టిగా వినిపిస్తుంది. సమయం గడిచే కొద్దీ ఆ ఏడుపు ఫ్రీక్వెన్సీ పెరుగుతూ వచ్చింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఆ ఏడుపు అడుగుల వైపు నేను మెల్లగా ఏడుపు వస్తున్న వైపు వెళ్ళాను. ఆ ఏడుపు దగ్గరికి వచ్చే కొద్దీ నాకు ఇంకా గట్టిగా అనిపిస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అయినా సరే నా అడుగులు ఆకుండా ఆ ఏడుపు వస్తున్న వైపు వెళ్తున్నాయి. ఆ ఏడుపు మాత్రం నాకు ఇంకా గట్టిగా వినిపిస్తుంది. మొత్తానికి నేను ఒక చోటికి చేరుకున్నాను. అదేదో చిన్న గదిలా ఉంది. అక్కడ ఒక స్త్రీ తల మోకాల మధ్యలో పెట్టుకొని కూర్చోనుంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వచ్చింది నేను ఒకడిని. ఇది ఒక దయాల బిల్డింగ్. ఇక్కడ నేను తప్ప ఇంకా ఎవరు ఉండే అవకాశమే లేదు. అసలు నాతో పాటు వచ్చిన పని మనిషి లక్ష్మి ఏమైందో కనిపించలేదు. ఆ ఏడు వినిపించిన మరుక్షణం లక్ష్మి నాకు కనిపించకుండా వెళ్ళిపోయింది. మేడం ఎవరు మీరు, ఈ బిల్డింగ్ని ఎందుకున్నారు అని అడిగాను. ఆవిడ దగ్గర నుంచి సమాధానం లేదు. మళ్ళీ నేను మేడం ఎవరు మీరు, ఏం పని మీకు ఇక్కడ అని గట్టిగా అరిచాను. నేను రావడమే అనవసరం, మళ్ళీ నేను ఆ అమ్మాయిని ఎందుకు వచ్చానో నాకేం అర్థం కాలేదు. నేను ఆ భయంలో అలా గట్టిగా అరిచేశాను. ఆ అమ్మాయి మెల్లగా తలపైకెత్తి నన్ను చూసింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇందాక నాకు అద్దంలో కనిపించిన ఆ అమ్మాయి, ఆ కాలిపోయిన ముఖం ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి ముఖం అంతా అద్దంలో చూసినట్టే ఒకవైపు ఎర్రగా కాలిపోయింది, ఇంకోవైపు మామూలుగా ఉంది. ఆ అమ్మాయి కళ్ళు తెల్లగా పాలిపోయినాయి. అమ్మాయి కళ్ళు దయ్యం కళ్ళలాగా తెల్లగా పాలిపోయినాయి. నాకేం చేయాలో ఏమీ అర్థం కాలేదు. గట్టిగా అరిచేశాను, కానీ నా అరుపు విని నేనే భయపడే పరిస్థితి వచ్చింది. నా గొంతు ఒక అమ్మాయి గొంతులా మారిపోయింది. నేను కాపాడండి అని గట్టిగా అరుస్తున్నాను. నా గొంతు ఒక అమ్మాయి గొంతులాగే వినిపిస్తుంది. భయంతో వెనక్కి పరిగెత్తాను. దేవుడి దయవల్ల లేకపోతే ఇంకేదన్నా పవర్ నా వెనకాల నుండి రక్షించడం తెలియదు, కానీ నేను అక్కడి నుంచి సేఫ్గా కిందికి మాత్రం వచ్చేసాను. ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు ఉండే వేగం పెరిగింది. ఒకచోట ఆగిపోయాను. నాకు ఉండే చప్పుడు నాకు వినిపిస్తుంది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కానీ లక్ష్మి ఏమైందో మాత్రం తెలియలేదు. నేను ఏం చేయాలో తెలియక లక్ష్మిని అక్కడే వదిలేసి నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. కానీ నేను ఇంటికి వెళ్ళే కొంచెం దూరం నేను ఆలోచించింది ఏంటంటే, లక్ష్మి గురించి బాబాయ్ వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి. నాకేమీ అర్థం కాలేదు. నాతో రానన్న లక్ష్మి నేను తన్ని మొదట్లో నాతో రమ్మని అడిగితే నేను రానని చెప్పింది, కానీ మళ్ళీ ఎందుకు నాకు చెప్పకుండా వచ్చింది. ఛా, అంతా తన తప్పే అని లక్ష్మిని తిట్టుకుంటూ నేను ముందుకు నడుస్తున్నాను. మా ఇల్లు వచ్చేసింది. ఇంటి లోపల లక్ష్మి బట్టలు మడత పెట్టుకుంటూ ఉంది. బాబుగారు, ఏంటి నేను వెళ్ళొద్దని అక్కడికి ఎంత చెప్పినా వెళ్ళొచ్చారా ఏంటి, ఆ చెమటలు ఏంటండి, ఏమైంది? నా సంగతి సరే, కానీ నువ్వు ఎప్పుడు వచ్చావు లోపలికి? లోపలికి రావడం ఏంటండి, నేను ఇక్కడే ఉన్నాను కదా. లేదు, నువ్వు నాతో పాటు బిల్డింగ్లోకి రాలేదా? నేను రాలేదండి. మరి నాతో వచ్చింది ఎవరు? లక్ష్మి నువ్వే కదా, నువ్వే కదా. నేను బిల్డింగ్లోకి వెళ్తుంటే నాతో పాటు తోడొస్తానని చెప్పావు. నాకు అసలు మాట కూడా సరిగా రాలేదు, జరిగింది కూడా చెప్పలేకపోతున్నాను. నువ్వు నాతో పాటు వచ్చావని లక్ష్మితో వాదించాను. లేదండి, భగవంతుని సాక్షి చెప్తున్నాను, నేను రాలేదు. నువ్వు రాలేదా? మరి నాతో వచ్చింది ఎవరు? నాకేం అర్థం కావట్లేదు. లక్ష్మి కొన్ని వాటర్ ఇస్తావా ప్లీజ్, ఏమనుకోద్దు. ఆ బిల్డింగ్ చాలా ప్రమాదకరం అని జరిగిందంత లక్ష్మికి చెప్పాను కదండి. అటువైపు వెళ్ళొద్దని సార్, మీరు అటువైపు వెళ్ళంటూ మీ పిన్ని వాళ్ళతో చెప్పకండి సార్, మీతో పాటు నన్ను కూడా తిప్పుతారు. ఎందుకంటే ఆ బిల్డింగ్ గురించి నేను మీకు పోయిన సార్ వచ్చినప్పుడు చెప్పింది నేనే కదా, దీనంతటికీ నేనే కారణం అని వాళ్ళు నన్ను కూడా తిట్టే అవకాశం ఉంది. నాకు చెప్పకండి సార్, నా గురించి వాళ్ళకు చెప్పకండి సార్ అని నన్ను రిక్వెస్ట్ చేసింది. సరే చెప్పండిలే, నేనే వెళ్ళానని చెప్తాను. ముందు కొన్ని మంచినీళ్ళు తీసుకురా సార్, మీరు ముందు బయటికి పోతాను సార్, మీకు దిష్టి తీయాలి అని ఒక దిష్టి గుమ్మడికాయ తీసుకొని నన్ను బయట నిలబెట్టి లక్ష్మి దిష్టి తీస్తుంది. అని ఏదో చిత్రమైన శబ్దం, లక్ష్మి చేస్తున్న సౌండ్. లక్ష్మి ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు?
అని మళ్ళీ అంది. ఏ పిచ్చా నీకు, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని ఈసారి గట్టిగా అరిచాను. నేను ఆ సంఘటన ఇంకా మర్చిపోలేను. చేతిలో గుమ్మడికాయ నా నెత్తి మీద కొట్టింది లక్ష్మి. కొట్టి గట్టిగా, కాపాడండి, మంటలు మంటలు, రక్షించండి, నా ఇల్లు తగలబడిపోతుంది, అయ్యో నా పిల్లలు, మంటలు నా ఇల్లు తగలబడిపోతుంది, కాపాడండి కాపాడండి అని తను అరిచింది. తను అరిచినందుకు నాకు భయమే లేదు. తను ఒక గొంతుతో కాకుండా రకరకాల గొంతులతో అరుస్తుంది. ఒక 10 మంది కలిసి ఒకేసారి అరిస్తే ఎలా వస్తుందో ఆ టైప్లో, ఒక కోరస్ టైప్లో తన గొంతు గట్టిగా వినిపిస్తుంది. కాపాడండి, రక్షించండి, మంటలు 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 అని గట్టిగా అరిచి సురా కోల్పోయింది. నా కాళ్ళు చేతులు వణకడం మొదలుపెట్టాయి. పిన్ని బాబాయ్ తిరిగి వచ్చేసారు. వాళ్ళకి జరిగిందంతా చెప్పాను. అసలు అటువైపు ఎందుకు వెళ్ళామని వాళ్ళని గట్టిగా అరిచారు. నేను వాళ్ళకి ఎదురు కూడా చెప్పలేకపోయాను. ఏం చెప్పమంటారు, తప్పంతా నాదే. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అక్కడి నుంచి కోలుకోవడానికి నాకు ఒక 1.5 రోజులు పట్టింది. ఆ 1.5 రోజులు పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఊరికి తిరిగి వెళ్ళిపోదామని ఉన్నాను. ఆ బిల్డింగ్ గురించి, అదొక పీడకల అని మర్చిపోదామనుకునేలోగా మళ్ళీ మా ఊరికి తిరిగి వెళ్ళిపోవాలని రెడీ అవుతూ అద్దం ముందు నిలబడ్డాను. అద్దం ముందు అంతకుముందు నేను ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో చూసిన, ఆ పాడుపడిపోయి తగలబడిపోయిన ఇంట్లో చూసిన ఆ అమ్మాయి, ఆ అమ్మాయికి ఉన్న 4 పిల్లలు, వాళ్ళ కాలిపోయిన ముఖాలు నా కళ్ళ ముందు తిరుగుతున్నాయి. అది ఆ అద్దంలో వాళ్ళు నాకు మళ్ళీ కనిపిస్తున్నారు. అసలు నాకేమైందో నాకేం అర్థం కావట్లేదు. నా ముఖం అంతా మారిపోతుంది. ఒక సైడ్ మొత్తం కాలిపోతున్నట్టు అయిపోతుంది. మంటలు వస్తాయి. నా ముఖం అంతా మండిపోతున్నట్టు అయిపోతుంది. నాకేమైందో నాకేం తెలియట్లేదు.